ప్రకటించి దాన్ని ఎట్లా అధిగమిస్తారు అనేది మనం వేచి చూడాలి. రైట్, ఒకసారి శ్రీనివాస చౌదరి గారు, శ్రీనివాస రెడ్డి గారు, అంటే ఈ 40 ఏళ్ల ప్రస్థానం తర్వాత పార్టీలో సమూలంగా మార్పులు చేయడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నట్టుగా బయట వినిపిస్తోంది. అంటే పాలిట్ బ్యూరో మీకేంటంటే మెయిన్ మీ లయబిలిటీస్ అన్నీ పాలిట్ బ్యూరోనే ఉన్నాయి. ఆ లయబిలిటీస్ నుంచి వదిలించుకొని ఎసెట్స్ ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం, ఎసెట్స్ని క్రియేట్ చేసుకునే కార్యక్రమం ఏమన్నా చేస్తారంటే, ఎసెట్స్ అంటే నేను భౌతిక రూపంలో ఉన్న సంపద కాదండి, పార్టీకి ఉన్న ఒకప్పుడు మీ నాలెడ్జ్ సెంటర్ ఎలా పనిచేస్తుంది. ఈరోజు ప్రతిపక్షం మీద విమర్శలు చేయడానికి పుంకాను పుంకానుగా పేజీలు రిలీజ్ చేస్తున్నారు, కానీ నాలెడ్జ్ సెంటర్ ఒకప్పుడు చేసిన వర్క్కి రణదీప్ సూర్జీవాలా ఇలాంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు ఎస్టానిష్ అయ్యారు. ఇటువంటి వ్యవస్థ మాకు లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఒక ప్రాంతీయ పార్టీ ఎలా నిర్మించుకుందని. అటువంటి ఖ్యాతి మళ్ళీ మీరు తెచ్చుకునే కార్యక్రమం ఏమన్నా జరుగుతుందా, లేకపోతే సేమ్ ఓల్డ్ కోటరీ మళ్ళీ అలాగే ఈ తాళం భజన చేసుకునే కోటరీతో? ఇప్పటికీ ఒక ఆయన అక్కడ ఎవరో ఉన్నారు, ఆయన ఏమని పిలుస్తారు, గోపాలపురం ఎమ్మెల్యే అని పిలుస్తుంటారు ఆయన, కాదు కానీ ఆయనే చక్రం తిప్పేసే పరిస్థితి. పార్టీ అధ్యక్షుడికి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళటల్లా, ఆ ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు ఉండేది. ఆయన స్వయంగా పర్యవేక్షించినప్పుడు గండిపేటలో ప్రతి కార్యకర్తని నాయకుడిని పేరు పేరున పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు, ఆ వ్యవస్థ అదృశ్యమైపోవడంతో తెలుగుదేశం పార్టీకి వాళ్ళ దుర్గతి పట్టింది. ఆ స్కైపుల్లోంచి జూముల్లోంచి సింహాలు బయటికి రావడం ఆపేసి నాయకులు ప్రజల్లోకి వచ్చే కార్యక్రమం ఏమన్నా ఈసారైనా ఉండే అవకాశం ఉందా? 100% సార్, 40 తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో సభ్యత్వ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది ఆన్లైన్ ద్వారా. సో సభ్యత్వం అనేది కూడా చాలా స్పీడ్ అయిపోయింది, మేము అనుకున్న దానికన్నా చాలా స్పీడ్గా జరుగుతారు. దీనికి కారణం ఏంటంటే, ఎలక్షన్ తర్వాత పార్టీని మళ్ళీ పునర్జీవించుకోవడానికి మళ్ళీ పురవైభవం తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అనేది పైన బాబు గారు చాలా క్లియర్గా ఇచ్చారు. ఈరోజు మీరు పనిచేయకపోతే రేపు నాయకులు కాలేరు, ఈరోజు మీది రేపు మీరు కాకపోతే కష్టం అవుతుంది. అతలో గతంలో మీరు చాలా మంది పార్టీ పదవులు అనుభవించారు, పార్టీ ఉన్నత స్థాయిలో ఎదిగారు, పార్టీలో చాలా ప్రతిఫలాలు తీసుకున్నారు. ఈరోజు పార్టీకి మీరు సర్వీస్ ఇవ్వకపోతే పార్టీ మిమ్మల్ని గుర్తించదు. రెండు, మీరు ఈరోజు గుదిబండలు కావడం లేదంటే కొంతమంది యొక్క చేతుల్లో కీలు బొమ్మగా ఉండటము లేదంటే నాకు తప్ప ఇంకెవరికి సీటు రాదని మీరు ఎక్కువ ఆశించటం అంటే ఉంటుందని అతివిశ్వాస పద్ధతి ఇస్తే మాత్రం దెబ్బతింటారు. రెండు, యువకులకి అవకాశం ఇవ్వండి, మీరే ఉంటారా, ఎన్నేళ్ళు ఉంటారు మీరు, 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరే ఉంటారా, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, యువతి యువకులు రానివ్వండి పార్టీలకు చేర్చుకోండి. కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. దాంతో చాలా మంది అసలు కొత్త కొత్త యువకులు కూడా పార్టీలు ఈ మధ్య కాలంలో చాలా బాగా ఐటీడీపీ అనేసి కొంత వాళ్లే సొంతంగా ప్లాట్ఫామ్ చేసుకొని ఐఎమ్ టీడీపీ అని చెప్పి కూర్చొని వాళ్లే కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీంతో ఏమైందంటే, జనంలోకి వెళ్లే కొద్దికి కొత్త కొత్త విషయాలు పార్టీకి ఫీడ్ అయిపోతుంది. మీరు అన్నట్టు పాత వాళ్ళు ఒక మూసలో ఏదో పత్రికా ప్రకటనలో టీవీ ప్రకటనలో పార్టీ పల్లెటూరు చెప్పిన విషయాలు మాట్లాడుతారు, కానీ క్షేత్ర స్థాయిలో వచ్చేవాళ్ళు జనంలో నుంచి మార్పుని చాలా గొప్పగా తీసుకొస్తున్నారు. చాలా విషయాలు కొత్త కొత్త తెలియని విషయాలు కూడా చెప్తున్నారు, దీంతో పార్టీకి మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రెండు, సీనియర్లు జూనియర్లు కార్యకర్తలు అదేవిధంగా నాయకుల మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పోర్చడానికి చాలా పెద్ద ఎత్తున శస్త్రీక్ష అయితే బాబు గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంత లోకేష్ గారు కూడా అందులో షేర్ చేసుకుంటున్నారు, అనుమానం లేదు. ఈ మధ్యకాలంలో లోకేష్ గారు కూడా కొంత స్పీడ్ పెంచారు కూడా. మేము ఏవైతే తప్పులుగానో లేదా ఒప్పులుగానో భావించినవన్నీ కూడా పార్టీ దిద్దడం మొదలుపెట్టింది, దాంతో మాకు కొంచెం సంతోషం ఇచ్చింది, రెండు ఉత్సాహాన్ని కూడా ఇస్తారు. అదే విషయం ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ జనాలకి టీడీపీ క్యాడర్స్ కి భయం కల్పే పాయింట్ ఏంటంటే, ఆయన కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారని. ఇంతకుముందు ఆయన ఇన్వాల్వ్ కాబట్టే కదా ఈ డిజాస్టర్. ఆయన ఆయన కోటరీ ఆ కోటరీ కూడా మళ్ళీ పూర్తి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని మళ్ళీ రంగంలోకి దిగిందని సమాచారం. ఇదే కనుక కంటిన్యూ అయితే 2019 మీకు 2024లో రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. లేదు సార్, బాబు గారు చాలా క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చేశారు, వర్క్ మాత్రం అప్పచెప్తున్నారు. మొత్తం ప్లానింగ్ సిస్టమ్ అంతా కూడా సారే ఓన్ గా ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఆయనే మళ్ళీ బాబు గారు బాబు ఇస్ బ్యాక్ అని బాబు గారు మళ్ళీ ఎన్నికొచ్చారు, చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఆయనే ఇస్తున్నారు సిస్టమ్స్ అంతా కూడా. ఇలానే చేయండి, గతంలో ఎవరి మీద ఒక వర్క్ అప్పచెప్పి చేసేవాళ్ళు లేదు, ప్రతి చిన్న విషయాన్ని కూడా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఇలా ఉంటేనే ఇలానే చేయండి అని వర్క్ అప్ చెప్తున్నారు. వర్క్ లో కొంత ప్రయారిటీ అటు ఇటు పెద్దవాళ్ళకి సీనియర్లకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు తర్ఫీల్ అవుతున్నారు వర్క్ లో. లోపల ఎవ్రీడే రిపోర్ట్ తీసుకుని మీకు అర్థం, గంట కాదు ఎవ్రీడే సాయంత్రం కూర్చొని మీరు ఏం చేశారు నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పిన పైన ఆయన వెంటబడుతున్నాడు. నిజంగా చాలా హార్ట్ఫుల్ వర్క్ చేస్తున్న బాబు గారు ఈ వయసులో, మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల ఈరోజు చూడండి, మీరు టాయిలెట్స్ ఉంటే 7000 రూపాయలు వసూలు చేయమని చెప్పి ఈ మధ్య కొత్త సైలెంట్ గా వచ్చిందట జీవో, మాకే తెలియదు ఆ విషయం. ఒక ఇంటికి ఒక టాయిలెట్ ఉంటే 7000 రూపాయలు కట్టాలని,
ఇది ఏందా కొత్త విధానం అంటే పెట్టేశారు జీవీలో. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. రెండు ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు పార్టీ పరంగా కూడా 40వ వారిపో తర్వాత కొంత కరోనా పోవడం వల్ల కొత్త యువకులు వెలుగులోకి వచ్చారు ప్రభుత్వ వ్యతిరేకం పైన. రెండు ఏదైతే మీరు అంటున్న వైసీపీ వ్యతిరేకత ఉందో వాళ్ళ పార్టీ నాయకుల్లో సెకండరీ గ్రేడర్లో ఉండేవాళ్ళు కింది స్థాయిలో కూడా అన్న మీరు అవకాశం ఇవ్వండి మేము ఈ పార్టీలోకి వస్తామని చెప్పి కొంతమంది అప్లికేషన్లు పెట్టుకున్న సందర్భం కూడా కేంద్ర స్థాయిలో వాళ్ళు అడుగుతున్నారు వచ్చి సార్ మీ పార్టీలోకి వస్తారంట పలానా వీధుల్లో పిల్లవాళ్ళు చేర్చుకుంటారా అని ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇంకా చేర్చుకుంటావా చేర్చుకోరా పార్టీ నిర్ణయించుకుంటుంది. అయితే ఒక ఊపు అయితే వచ్చేసింది పెద్ద ఎత్తున ఈ అసంతృప్తి ఉంది ప్రజల్లో మంచి దీన్ని అవకాశాన్ని చేసుకోవాలి అనే పైన జరుగుతా ఉంది. దీనిపైన మొన్న పాలిట్ బ్యూరో మీటింగ్ లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరైతే పార్టీలో ఎటువంటి బరకలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా లిస్ట్ అవుట్ చేయండి పార్టీలో కూడా జాయిన్ చేసుకుందామని కూడా ఒక అభిప్రాయం కూడా పార్టీకి వచ్చింది. దీనికన్నా మీరు అన్నట్టు పార్టీని ప్రక్షాళన చేయడంలో బాబు గారు చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అది మొదలైపోయింది ప్రాక్టికల్ గా దిగేశారు కూడా. ఇవన్నీ చూసిన తర్వాత కొత్త క్యాడర్ రావడం కొత్త నీరు రావడం వల్ల పార్టీలో మళ్ళీ పూర్వవైభం వస్తుంది. పార్టీ 2024లో మరి అంత అంత అనుకున్న స్పీడ్ కన్నా ఎక్కువగా బయలుదేరి పరిగెత్తి అధికారాన్ని కైవసం చేసుకునే ఆస్కారం ఉంది. అయితే ఏదైతే బీజేపీ మీరు అన్నట్టు జనసేన లేదంటే ఇంకొక కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ లో కొంత స్తబ్దతలో ఉన్న పార్టీలు చాలా తక్కువగా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అన్నట్టు ఆయన ఒక్కడే పనిచేయాలి ఆయన ఒక్కడే పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు ఆయనే సైనికుడు ఆయనే నాయకుడు అనే వాదన కనబడుతుంది. ఆయనే సైనికుడు ఆయనే నాయకుడు కనబడుతుంది. మీకు కూడా అదే కదా పరిస్థితి మీది కూడా అదే పరిస్థితి కదా. ఒకటి శ్రీనివాస గారు ఒకే ఒక సూటి ప్రశ్న మనం అవుట్ ఆఫ్ ద పార్టీ మాట్లాడదాం కాసేపు. మీరు ఎంపీ కాదు నేను జర్నలిస్ట్ కాదు ఒక మామూలు కామన్ సివిలియన్ గా నేను అడుగుతాను. 70 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఒక్కడి మీద అన్ని బాధ్యతలు పెట్టడం ఎంతవరకు సమస్య అని అనిపించుకుంటున్నారు మీరు? సార్ మీరు మంచి మంచి ప్రశ్న ఇచ్చారు. అవుట్ ఆఫ్ ద మాట అన్నప్పుడు ఏదైతే భీష్ముడు యుద్ధం చేయనంత కాలం పెద్ద మనిషిగా చూస్తారు. మరి భీష్ముడు యుద్ధంలో దిగేసిన తర్వాత ఎవరు నిలబడలేరు ఆయన ముందర. ఆయన అంత గొప్ప ఉంటుందని హస్త సామగ్రి నైపుణ్యం కలిగిన వ్యక్తి. అటువంటి భీష్ముడు లాగా బాబు గారు పార్టీకి ఉండటం అనేది ఆయన కొంత ఈ మధ్య కొంతమందికి బాధ్యతలు అప్పచెప్పడంతో వాళ్ళు చూసుకుంటారులేని నెగ్లెట్ అనలే కానీ నమ్మకంగా ఇచ్చాడు ఆ బాధ్యతలు. వాళ్ళు ఎప్పుడైతే దాన్ని విస్మరించి పార్టీని నష్టం చేశారో ఇంకా లాభం లేదని మూలకారకుడు మాకున్న నాయకుడు భీష్ముడు లాంటి నాయకుడు ఈరోజు ఫీల్డ్ దిగేశాడు. ఆయన యుద్ధం చేస్తున్న మొదలు పెట్టిన తర్వాత ఇంకా చిన్న చిత్తుకోళ్ళు కింద వాళ్ళు వాళ్ళ అవమానం ఫీల్ అవుతున్నారు. ఆ స్థాయిలో ఆయన ఆ ఏజ్ లో పరిగెడుతున్నాడంటే మనం 20-30 ఏళ్ల వయసులో మనం ఏందా తసిలు పెరిగి కూర్చున్నామని ఆత్మస్థులు వెళ్ళిపోయారు. అలాగే ఇన్ఛార్జీలు మొన్నటి వరకు వెళ్ళండి పని చేయండి అంటే వాళ్ళు కూడా గమ్మున ఉన్నాడు. మొన్న సీరియస్ చెప్పారు ఎలక్షన్ మీకు పని చేయకపోయి మేము పదవిలో గుర్తింపు తిరగకపోతే మీకు సీట్ ఇవ్వము మీకు బీఫామ్ రాదు పార్టీలో గుర్తింపు రాకపోతే క్లియర్గా చెప్పేశారు ఆయన. సో ఇంక ఆయన 70 ఏళ్ల వయసులో ఆయన పరిగెడుతుంటే ఆయన చూసి మేము సిగ్గుపడుతున్నాం అరే మనం పరిగెత్తలేకపోతున్నాం ఆయన స్పీడ్ పద్దుకోలేకపోతున్నాం. సో అటువంటి మార్పు అనేది పార్టీలో ఈ మధ్య కాలంలో నేను చూశాను. రెండు ఎవరైతే సాకులు చెప్తా లేదంటే ఏదో ఒక కుంటి సాకులతో పాటు కొన్ని అభియోగాలు చేసుకుంటా మేము బ్రహ్మాండం చేసేసాము మా పత్రికల్లో మా ఫోటోలు వచ్చాయి టీవీలో మా వాయిస్ వచ్చింది ఇలా చెప్పేటువంటి ఇంకా నమ్మట్లైనా ప్రజల్లో మీరు ఎన్ని ఓట్లు ఈ సంవత్సరం పెంచుతారు మీ నియోజకవర్గంలో మీ వార్డులో మీ పంచాయతీలో గతంలో టీడీపీకి 400 ఓట్లు వచ్చి ఈసారి 2024లో 400 800 అవుతుందా 600 అవుతుందా ఆయన చెప్పండి అని చెప్పి స్టాటిస్టికల్ గా కూర్చుంటున్నాడు. సరే ఇంక భీష్ముడు యుద్ధం దిగిన తర్వాత ఇంక ఎవరు ఎదుర్కోవాలని ఎదురు ఓడిపోతారంటే మీకు మీకు చరిత్ర గురించి మీకు తెలుసు కాబట్టి పార్టీలో అటువంటి మదనం అంతర్మదనం స్టార్ట్ అయిపోయింది. సో బాబు గారు ఆదర్శవంతంగా మాకు ఈ విలువైన విల్లు ప్రదర్శించడంలో ముందు బాధ నిలబడంతో కొంత సోంబేరు సమాచారాలు కానీ లేదంటే సోంబేతత్వం ఉండేవాళ్ళు కానీ అసాస్తత్వం ఉండేవాళ్ళు కానీ ఎందుకంటే ఆ పదాలు వాడాలి మీరు అవుట్ ఆఫ్ ద పార్టీ అన్నారు కాబట్టి మాడాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందరికి భయం పుట్టింది ఓయమ్మా ఇది లాభం లేదు ప్రతిదీ గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు సాయంత్రం రిపోర్ట్ ఇవ్వాలి మనం చెప్పింది ఒక బొమ్మ ఈ రోజు బొమ్మ రేపు బొమ్మ మార్చి ఇస్తే కూడా ఒప్పుకోవడం లేదు మళ్ళీ డైరెక్ట్ గా ఫోన్లు చేసి ఆయన అడుగుతున్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎందుకు బ్యూరోకి అడుగుతున్నాడు ఫోన్ చేసి ఇది ఎప్పుడు ఫోటో వేసారు మీరని. సో ఇవన్నీ కూడా భయపడిపోయి చంద్రస్థాయిలో పని మొదలు పెట్టారు. భయం అనేది కానీ పక్కన పెట్టి కానీ మెయిన్ ఇన్ఛార్జీలకి నెక్స్ట్ నేను లైబిలిటీ అంటే నేను రాజకీయాల్లో ఉండాలంటే పనిచేయాలి పనిచేయకపోతే బెస్ట్ ఇంకా అని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా వెళ్ళిపోయింది. వాళ్ళు అన్ని అస్త్రాలు దించుకున్నారు జంసెట్ పెట్టిన అస్త్రాలనే మళ్ళీ దించుకున్నారు దానికి పదును బట్టి స్టార్ట్ మొదలు పెట్టారు. సో మంచి మార్పు వచ్చింది బాబు గారి యొక్క దూకుడుతనం కింద వాళ్ళకి ఒక రకంగా అవమానంగా ఫీల్ అయ్యి ఆయనతో మనం పోటీ పడాలి బాబు గారితో అని చెప్పి వాళ్ళు కూడా దిగడంతో మంచి మార్పు అనేది ఒకసారి పార్సాటి గారి దగ్గరికి వెళ్ళాం. పార్సాటి గారు ఇట్లా ఎవరి పార్టీలో వాళ్ళు